फ्रेंड्स वेलकम टू श्री लक्ष्मी चैनल जुन्न पालु लेकुंडा कोड़ीगुड्ल तो जुन्न तैयार चेसुकोवडं चूपिस्तानु चूडंडी। दानिकि कावाल्सिन पदार्थमुलु ఒక కప్పు బెల్లం, రెండు స్పూన్లు యాలకుల పొడి, ఒక లోటాతో పాలు, నాలుగు కోడిగుడ్లు, మిరియాలు దంచుకొని పక్కన పెట్టుకోవాలి। ఒక 10 మిరియాలు కలుపుకునే విధానం చూపిస్తాను చూడండి। మిక్సీలో వేసుకొని ఇలాగా బాగా గ్రైండ్ చేసుకోవాలి। తరువాత ఒక గిన్నె తీసుకొని ఈ కోడిగుడ్లు మిక్సీలో వేసుకున్న దాన్ని ఇందులో వేసేసి పాలు ఇందులో వేసేస్తున్నాను। బెల్లం సరిపడా దీని చూసుకోండి, మీకు తీపి ఎంత ఎక్కువగా తింటే అంత సరిపడా చూసి వేసుకోండి। బెల్లం 2 స్పూన్ల యాలకుల పొడి, మిరియాలు పచ్చబిచ్చగా దంచి వేసుకోవాలి। మిరియాలు పొడి ఉంటే పొడి కూడా వేసుకోవచ్చు। మిరియాల పొడి, బెల్లం, యాలకుల పొడి, పాలు అన్ని వేసి బాగా కలుపుకోవాలి। బెల్లం కరిగే వరకు కలుపుకోవాలి। బెల్లం ఉండలు ఉండలుగా లేకుండా బాగా కలుపుకొని ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని దానిలో కొంచెం వాటర్ పోసుకోవాలి। ఒక లోటా నీళ్ళు పోసుకొని ఈ నీళ్ళు పోసుకున్నాక దీన్ని నీళ్ళు కొంచెం వేడెక్కాక అన్నీ కలుపుకొని ఈ గిన్నెని ఈ నీళ్ళల్లో పెట్టి దాని మీద ఒక ప్లేట్ మూత పెట్టి కొంచెం మరీ హై ఫ్లేమ్ కాకుండా మరీ తక్కువ కాకుండా మీడియంలో పెట్టి కాసేపు గిన్నె పెట్టుకున్నాక ఈ నీళ్ళల్లో దీని మీద ఒక ప్లేట్ బౌల్ దించుకొని ప్లేట్ వేసుకొని ఆవిరి బయట పోకుండా ఇంకో ప్లేట్ కూడా పైన ఇలా కన్ పెట్టుకోవాలి। ఇలాగా ఇలాగా పావు గంట కొంచెం హై ఫ్లేమ్ కాకుండా కొంచెం బాగా తక్కువ కాకుండా పెట్టి ఉడికించుకోవాలి। కాసేపు ఇలా ఉడకనివ్వండి। పెట్టేమన్నారుగా ప్రతి వీడియోకి నిమిషాలు అయిన తర్వాత ఒకసారి ప్లేట్ చేసి ఉడికిందో లేదో ఒక చాక్తో ఇలా మధ్యలో ఇలా పెట్టి ఒకసారి చూసుకోవాలి। దీనికి అంటుకోకుండా ఉంటే ఉడికినట్టు, కొంచెం కొంచెం ఇంకా ఉడకాలి, ఇంకో 10 నిమిషాలు పెడదాం। హాయ్ ఫ్రెండ్స్, వేడివేడిగా జున్ను రెడీ అయ్యింది। కాసేపు నాకు ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది। ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ ఆన్ చేయండి। థ్యాంక్ యూ ఫర్